ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 పవర్ సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమేస్తుంది. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లాగ మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా, ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు. మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉన్నాం, 2014 నుంచి. ఇప్పుడు కూడా మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది. అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తోని ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా దేవిస్తారనే విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి, అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో పారిశ్రామిక విధానం కానీ, ఐటీ విధానం కానీ, అన్ని రంగాలలో హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం, దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినారు. కాబట్టి రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పసికూరనే అయినప్పటికీ, అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి, వనరులు తక్కువ ఉన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయినప్పటికీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ, ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఎ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఇస్ నో రిలెవెన్స్. ఎవరికండి ఏమి ఇస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95+ గెలవాలని నా అంచనా అండి. 95-105 మధ్య డెఫినెట్గా. ఏమండి అది, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు, మంచి చెడ్డ, పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగు ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కూడుకొని పనిచేసినాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి. అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది. పెద్దలు కేశవరావు గారు పెద్దలు ఉన్నారు. ఒక 3-మెన్ కమిటీ చేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్అవుట్ కూడా వేస్తాం. పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్. ప్లీజ్ 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 నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం లేదు, మేమేం చేస్తామండి. ఇఫ్ ఈ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే. ఇఫ్ ఈ నాట్ గోయింగ్ టు అబైడ్ బై, దట్ ఈస్ హిస్ చాయిస్. పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. ఆప్ కేసీఆర్ కా హిస్టరీ జాంతే హే, ఠీక్ హై నా? మే కరీంనగర్ సే భీ కంటెస్ట్ కియా, జీత్ గయా ఎంపీ కే లియే. రివర్స్ మే మహబూబ్ నగర్ సే కంటెస్ట్ కర్కే వహాన్ సే భీ జీత్ గయా. హమారా కామారెడ్డి కా ఎమ్మెల్యే కా రిక్వెస్ట్ థా, హీ పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు కూడా అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దాట్. వన్ ప్లీజ్. ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా. పెండింగ్లో పెట్టిన అర్థమేందండి, మీ మీ ప్రశ్నలనే జవాబు ఉన్నాయి. మీకు కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం.
కాన్ఫిడెంట్లీ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ ఇప్పుడు ఎందుకు డిసైడ్ ఆ తర్వాత It's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment, which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision.